ముసుగు తీసిన మెగాస్టార్ కూటమి క్యాంపెయినర్గా చిరంజీవి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది. 300కి పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్లను వేయడానికి ఇంకో 2 రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ఆయన తరలి రానున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన పవన్ కళ్యాణ్ తరఫున చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. చిరంజీవి క్యాంపెయిన్ పిఠాపురం వరకే పరిమితం కాకపోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆయన ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పరోక్షంగా కూటమి అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ క్యాండిడేట్ పంచగర్ల రమేష్ బాబుకు అండగా నిలిచారు. ఈ ఎన్నికలలో వారిని గెలిపించాలంటూ ఇటీవలే ఓ వీడియో విడుదల చేశారు. ఈసారి పిఠాపురంతో పాటు కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అధికంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థుల తరఫున చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. అనకాపల్లి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ సుడిగాలి ప్రచారంలో పాల్గొంటారని అంటున్నారు. కాకినాడ, రాజమండ్రి లోక్సభ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు టీ టైమ్ ఉదయ్, పురంధేశ్వరి కోసం కూడా చిరంజీవి ప్రచారం చేస్తారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడుతుండడం వల్ల చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.